नेक्स्ट लोकेश गारु पार्टी मुंदुकु तीसुकेल्तारंटारा लेकपोते सीनियर अयुंडि बालकृष्ण गारु मुंदुकु तीसुकेल्तारंटारा आयन लोपल उन्नारु आयन वच्चेंतवरकु एवरु आ पार्टीनि मेंटेन चेस्तारु अनि मीरु मेमु विश्वसिंचेदि एंटंटे योगळं योगळंलो अनूह्यंगा अखंड आदरण जरुगुता उंदि चंद्रबाबु गारिकि एंतमंदि वस्तुन्नारु लोकेश गारिकि अंतकन्ना डबले वस्तुन्नारु आ रोजुल्लो मेमु 83 लो एंटी रामारावु गारिनि ओक्कण्णे चूसां अन्नमाट ప్రజాదరణ ఎలా ఉంటుంది అనేది మాకు నేర్పించారు ఆయన ఆ తర్వాత చంద్రబాబు గారు కొనసాగించారు ఇప్పుడు యువగళం చూస్తుంటే వాళ్ళిద్దర్ని మించిపోయారు అన్నమాట ఏ సమస్య ఉన్నా గానీ స్పాంటేనియస్ గా చెప్పగలిగిన సమర్థత ఒక లోకేష్ బాబు గారి దగ్గర ఉంది మేమందరం లోకేష్ బాబు గారినే కావాలంటాము యువగళం అంటే యూత్ కి కావాల్సిన ఉద్యోగాలు గాని వేరేది ఏ విధమైన ఫెసిలిటీస్ అన్నా గాని ఆయన నేతృత్వంలో జరగాలని మేము కోరుకుంటున్నాము ఆయనే మా నాయకుడు సర్ అంటే ఒక సీనియర్ 40 సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్ సీఎం గారిని అంటే ఎక్స్ సీఎం గారిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడితే ఇంతవరకు ఏ పార్టీ గాని ఎవరు కూడా ధర్నాలు అనేది చేయలేదు రోజా గారితే ఏమైతే అంటున్నారో ఇప్పుడు మా జగన్ ఎళ్ళినప్పుడు ఇట్లట్లా జరిగింది కానీ ఇప్పుడు ఆ సీనియర్ మోస్ట్ ఆయన పెట్టినప్పుడు ఇంతవరకు ఎవరు స్పందించలేదు ఆయన నిజంగానే తప్పు చేశారు అన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో దాని మీద మీ స్పందన అమ్మా ఆయన తప్పు చేస్తే 409 సెక్షన్ ఎందుకు ఆర్గ్యూ చేయలేదు ఆయన సిద్ధార్థ గారు ఆర్గ్యూ చేసినా గానీ దాన్ని ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థను కూడా వాళ్ళు మేనేజ్ చేస్తా ఉన్నారు అన్నమాట ఇది చాలా తప్పు లాండ్ ఆర్డర్ ఉంది లాండ్ ఆర్డర్ ఏంటి ప్రజలకు కావాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఆయన మంత్రివర్గానికి కాదు కదా ఈ విధమైన తప్పులు చాలానే ఉన్నాయి సో ఎవరైతే గనక ప్రజాస్వామ్య పరిరక్షణ కావాలో వాళ్ళందరూ బందులోనే ఉంటారు ఒకవేళ బీజేపీ రావచ్చు రాకపోవచ్చు మేము దాని గురించి పట్టించుకోవట్లేదు మా నాయకుడిని మాత్రం వెంటనే విడుదల చేయాలి మా నాయకుడి మీద మచ్చలేదు తప్పు లేదు మేము ఆయన కోసం ఎంతకన్నా తెగిస్తాం